నమస్కారం, ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన బాట. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. ప్రశ్నించే గొంతుకై ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టీకరణ. జిల్లాలో అట్టహాసంగా సాగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తారన్న కలెక్టర్ రాజర్షి షా. మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు ఘన సత్కారాలు. మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన ప్రసిద్ధ శైవక్షేత్రాలు. ఆలయాల్లో వైభవోపేతంగా జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నిర్వాహకులు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట మార్చడం సమంజసం కాదని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజా గొంతుకై నిలబడి వారికి అనుక్షణం అండగా నిలబడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన బాట పట్టారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ప్లాకార్డులను చేతబట్టుకుని నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఫీజులు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ధర్నాలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, సాజిదుద్దీన్, రోకండ్ల రమేష్లతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఫీజులు అడుగుతుండడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టణ పరిధిలోనే 19,430 మంది ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని, వీరిపై అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రతిపక్షం తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు దక్కుతాయా లేదా అన్న అంశాలపై ఆరా తీయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా బీఆర్ఎస్ వారికి అండగా నిలబడుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టం చేసిన ఆయన, అందుకు అనుగుణంగానే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మనము అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే ఏదైతే ఈరోజు 25 లక్షల ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్స్ కింద రాష్ట్రం మొత్తంలో దరఖాస్తులు వచ్చినాయో అవన్నిటికీ కూడా ఎలాంటి ఫీజు లేకుండా, ఎలాంటి రుసుము లేకుండా మేము చేస్తామని చెప్పి ఈరోజు స్వయంగా మీ ముందర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఈనాటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిండు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు మాట్లాడిండు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండో మీరు అందరు విన్నారు. ఇంకొక పెద్ద మనిషి అయితే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఎల్ఆర్ఎస్ ఆపేయండి, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలాంటి ఫీజు లేకుండా మేము చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పిండ్రు. కాబట్టి మా డిమాండ్ ఒకటే, ఈరోజు ఎందుకు మీ ద్వంద్వ వైఖరి, ఎందుకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మీరు ప్రజలకు చెప్పి కుర్చీ ఎక్కిందో గద్దెం ఎక్కిందో ఏ మాట అయితే మీరు ఎల్ఆర్ఎస్ విషయంలో చెప్పిందో, కాబట్టి ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మా డిమాండ్ గదే, మీరు ఎలాంటి ఫీజులు లేకుండా చేస్తామని చెప్పిందో అది చేసేంత వరకు ఇవాళ 25 లక్షల దరఖాస్తుదారులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, ఎవరు కూడా ఫీజు కట్టేది లేదని చెప్తే. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రా ఈశ్వరీబాయి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రా ఈశ్వరీబాయి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరపగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయి ఆర్చరీలో 5వ స్థానంలో నిలిచిన చించుఘాట్ ఆశ్రమ పాఠశాల విద్యార్థి టేకం లక్ష్మికి ధనస్సును బహూకరించి అభినందించారు. అనంతరం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కృషి చేసిన పలువురు అంగన్వాడీలకు నగదు పురస్కారాలను అందించారు. మహిళా ఉద్యోగులను సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. అదేవిధంగా ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే, డీడీడబ్ల్యూఓ సబిత, ఎస్సీ సంక్షేమ అధికారిణి సునీత, ఉపాధి కల్పన అధికారి మిల్కా, డిఎస్పీ జీవన్ రెడ్డి, డిపిఆర్ఓ తిరుమల తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఇంటి బాధ్యతలతో ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుండడం అభినందనీయమని ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రా ఈశ్వరీబాయి అన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఇల్లు ఇల్లాలు మరియు ఇంటి పరివరణాలు పరిసరాలు అన్ని శుభ్రం చేసుకొని ఈరోజు మనము ఉద్యోగానికి బయలుదేరుతున్నాము. ఆ ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము డ్యూటీ చేస్తున్నామంటే అది చాలా మటుకు నాకు చాలా అనుకూలంగా అనిపిస్తలేదు. ఎందుకంటే కొన్ని ఆఫీసులలో మహిళలని టార్చర్ చేసే ఆఫీసర్లు కూడా ఉన్నారు. అలాంటి టార్చర్ చేసే ఆఫీసర్లకి మనము ఇంతవరకు మనకు ఎస్పీ గారు చెప్పినట్టు మన వెంటనే మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తే ఆ యొక్క ఆఫీసర్ల నుండి మనము విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. నేటి పొదుపే రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. అమ్మాయి అబ్బాయిలను సమానంగా చూసినప్పుడే లింగ వివక్ష దూరమవుతుందని పేర్కొన్నారు. సాంకేతికత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అవసరాన్ని మించి వాడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఇంకా మన సొసైటీలో ఇలానే లోపాలు చాలా ఉన్నాయి. ఇంకా కూడా మనం సెక్స్ సెలెక్టివ్ అది అబార్షన్స్ అవుతున్నాయి, ఇంకా కూడా ప్రిఫరెన్స్ టు మేల్ చైల్డ్ అవుతున్నాయి, ఇంకా కూడా ఇలానే డౌరీ కేసులు అవుతున్నాయి. అంటే మనం ఇంకా ఇలానే లోపాలకి మనం ఏ విధంగా సరి చేయాలి అంటే మనం అందరం బాధ్యత ఉంది. సో మీరు ఇప్పుడు మహిళల ఉద్యోగులు అంటే మీకు ఇది కూడా చాలా ఎక్కువ బాధ్యత. ఇంకా సొసైటీలో మనం దీనిపైన డిస్కస్ చేయాలి, మహిళలకి విధంగా అవగాహన చేయాలి.
ఎందుకంటే చాలా సందర్భంలో ఏమైతాయి అంటే మహిళలు అక్కడ ఎవరైతే మహిళలు ప్రెగ్నెంట్ లేడీ కావచ్చు, లేదు వారు మదర్ ఇన్ లా కావచ్చు, వారే మళ్ళీ ప్రమోట్ చేస్తారు. ఏది అంటే మాకు ఆడపిల్ల వద్దు, మాకు ఖచ్చితంగా అబ్బాయి కావచ్చు. ఎందుకు మనం మహిళలే ఎందుకు ఇలానే మాట చెప్తున్నాం? మహిళలు మరి అడుగుతున్నారు డౌరీ గురించి, డౌరీ గురించి ఎందుకు అడుగుతున్నాం? మనం మహిళలు ఉన్నాం కాబట్టి మనం ఇంత ఫేస్ చేశాము. ఇప్పుడు ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ అది జరగకుండా చూసుకోవడానికి కూడా బాధ్యత మనది ఉంది. కాబట్టి మిగతా మహిళల ఉద్యోగులు, మనం ఇప్పుడు మహిళల రైట్స్ గురించి మాట్లాడుతున్నాము. సో సేమ్ గా మనం ఇందాక డిఎస్పీ గారు చెప్పినట్టు అండ్ మనం ఇంకా వేరే అధికారులు కూడా చెప్పినట్టు మన మన అబ్బాయిలకి కూడా సేమ్ అదే విధంగా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని తాంసీ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మహిళా ప్రజాప్రతినిధులను, కార్యాలయ సిబ్బందిని, ఉద్యోగినులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, వైస్ ఎంపీపీ రేఖ, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళా అధ్యాపకులతో పాటు అతిథులను సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ అనిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Women inspiration for you. జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో వర్క్షాప్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరై పారిశ్రామికవేత్తలు, ఐటీఐ విద్యార్థులు, ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. వర్క్షాప్ ముఖ్య ఉద్దేశాన్ని నిర్వాహకులు వివరించారు. యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా కేంద్రంలో గురువారం జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. ఐటీఐ రీజనల్ డైరెక్టర్ సీతారాములు, కళాశాల ప్రిన్సిపల్ సుజాత, శిక్షణాధికారి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషణ్ రాజు, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు యువతకు ఉపాధి అవకాశాలు చూపుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఐటీఐ ద్వారా తరచుగా ఇటువంటి వర్క్షాప్లను ఏర్పాటు చేయడం ద్వారా అనేక అంశాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఎవరైతే ఐటీఐ నుంచి పాస్ అవుతున్నారు, లేదు మన డిప్లొమా హోల్డర్స్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, సో వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. సో వాటికి ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా ఎంకరేజ్మెంట్, చాలా యాక్సెప్టెన్స్ ఉంది. కాబట్టి ఇండస్ట్రియల్ స్టేక్ హోల్డర్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇందాక జిఎం గారితో మాట్లాడితే మన జిల్లాలో సుమారుగా 600 పైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో 600 పైన ఇండస్ట్రీస్లో ఇప్పటి వరకు ఒక 50-60% ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ దోస్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ జిఎం గారు అండ్ ఇక్కడ మన ఆర్డీడి గారు కూడా ఉన్నారు. సో మనం ఒక్కసారి మళ్ళీ ఎవరైతే ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే, ఇంకా కూడా ఎవరైతే ఐటీఐ నుంచి పాస్ అవుతున్నారు, డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు, వారికి కూడా మనం అప్రెంటిస్షిప్ ఇవ్వగలిగితే వారు ఇంకా మంచిగా ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్ లాగా తయారవుతారు. ఈరోజు చాలా మంది ఐటీఐస్ నుంచి కూడా యూత్ రావడం జరిగింది. సో ఐ సపోజ్ మీరు ఇప్పుడు ఐటీఐస్ నుంచి పాస్ అయిన తర్వాత ఈ రోజు మీరు వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఇంట్రాక్షన్ చేసుకొని మళ్ళీ మన జిల్లాలో ఉన్న ఏవైతే ఎంప్లాయబిలిటీ ఉంది, మన జిల్లాలో కావాల్సిన ఏవైతే అప్రెంటిస్షిప్ స్కిల్స్ ఉంది, అవి మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీస్ తరఫు నుంచి మీకు కూడా అందజేయాలి. సో దాట్ మీరు అవి తీసుకోగలిగితే మన లోకల్లోనే మాక్సిమంగా మీకు ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి కనిపించింది. ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరుపగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పరమేశ్వరుడిని ఆరాధించారు.
మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో ప్రసిద్ధ ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపడుతున్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివాలయాలను అందంగా ముస్తాబు చేయగా భోలాశంకరుడిని ప్రత్యేక పూజలతో భక్తులు ఆరాధిస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని గంగాపుత్ర శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేయగా ఉదయం నుండే వివిధ ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక అభిషేకాలతో కొలిచారు. అనంతరం కళ్యాణ ఘట్టాన్ని కనుల పండుగగా జరిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని భారీ ఎత్తున భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కంకణమే శివునికి రక్ష కాబట్టి ఆ కంకణ వెంట ఆ యొక్క. మరోవైపు తెలమడుగు మండలం జరి చర్లపల్లి గ్రామాల్లో అతి పురాతన శివాలయాలను మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందంగా ముస్తాబు చేశారు. చర్లపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన ఏకబిల్వ చెట్టు వద్ద గత 10 ఏండ్ల కిందట ఆలయాన్ని నిర్మించుకొని పరమశివుడిని ఆరాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరపనున్నట్లు ఆలయ పూజారి సత్యనారాయణ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకొని మహాశివుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అదేవిధంగా జరి గ్రామంలో వెలసిన శివాలయం గత 500 సంవత్సరాల కిందట చోళరాజులు నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు ఆలయంలో పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడ శ్మశాన వాటికలో ఈ ఏకబిల్వేశ్వర ఏకబిల్వ చెట్టు కనబడి ఇక్కడ స్వయంభూగా శంకరుడు ఈ వృక్షం కిందన వెలిసిండని అనుకోని మా పెద్దలు పూర్వీకులు ఇక్కడ ఆలయం ఆ చెట్టు నుంచే ఆలయం నిర్మించడమైనది. అందుచేత ప్రతి సంవత్సరము శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. పల్లకి ఊరేగింపు, అలాగే శివపార్వతుల కళ్యాణము, బ్రాహ్మణుల చేత హోమము ప్రతి సంవత్సరము శివరాత్రి మహాపర్వదినాన ఇక్కడ జరుపుకుంటాం. ఇదిలా ఉంటే మహాశివరాత్రి సందర్భంగా పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గామాత మందిరం ఆవరణలో గల కేదారేశ్వర మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ కిషన్ మహారాజు తెలిపారు. రుద్రాభిషేకం, బిల్వార్చన వంటి ఆధ్యాత్మిక క్రతువులను జరపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా శనివారం ఉదయం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుందని, ఇందుకు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. భక్తులకు మహా అన్నదానం సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నవశదుర్గామాత పీఠంలో కేదారేశ్వర ఆలయం స్వయంభుగా వెలిసిన ఆలయం. ఏ రకంగా అయితే అమ్మవారు స్వయంభుగా వెలిసిందో అదే రకంగా శివుడు కూడా స్వయంభుగా వెలిసింది. ఇక్కడ ఆయన ఆజ్ఞానుసారం ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. విజయవాడ కానీ శ్రీశైలం కానీ ఎన్నైతే పుణ్యక్షేత్రాల లోపల అమ్మవారు శివుడు కలిసే ఉన్నట్టు మనకిక్కడ కూడా అమ్మవారు శివుడు కలిసి ఉన్నారు. అమ్మవారికి ఎదురుగానే శివుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మేము శివరాత్రి కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈసారి ప్రత్యేకంగా శుక్రవారం 8వ తారీఖు రోజున పొద్దున గణపతి పూజ, గౌరీ పూజ, నవగ్రహ పూజ జరుగును. క్షేత్రపాలక పూజ సుఖ జరుగును. రేపు దినమంతా అర్చన అభిషేకాలు జరుగును.
పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. స్థానిక ఫిల్టర్ బెడ్లోని వాటర్ ట్యాంక్ను ఆయన పరిశీలించి సంబంధిత అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వాటర్ ట్యాంకును గురువారం ఆయన పరిశీలించారు. నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకున్న చర్యలపై ఆరా తీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్, రాజేష్, ఈఈ తిరుపతి, ఏఈ అరుణ్ కుమార్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ వేసవి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలో స్వయంభూ లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేపట్టగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. గ్రామాల్లో ఆలయాల బ్రహ్మోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంటోంది. అందులో భాగంగానే తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలో స్వయంభూ లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాగా గురువారం ప్రత్యేక పూజలతో పాటు వేద పండితుల సమక్షంలో భక్తజనం ప్రత్యేక పూజలు జరిపి స్వామివారిని ఆరాధించారు. 3 రోజుల పాటు కొనసాగనున్న వేడుకల్లో భాగంగా తొలిరోజు చక్రస్నానం, తైలాధారణ, ఆలయ ప్రవేశం, అఖండ దీపారాధన, హోమాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. కాగా శనివారం జరగనున్న రథోత్సవంతో వేడుకలు ముగియనున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ రోజు నుండి జాతర ప్రారంభమైంది. ఈరోజు 7, 8, 9 3 రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు కార్యక్రమము స్వామివారికి తైలధారణ, ఆభరణ అలంకరణ జరుగుతుంది. తదుపరి స్వామివారి మండప ఆరాధన, అంకురారోపణము, పంచగవ్య ప్రాసన, సామూహిక వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతాయి. సాయంకాలము స్వామివారికి యజ్ఞ యాగ కార్యక్రమాలు ఉంటాయి. 104 ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు అనుబంధ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. 104 ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆశన్న, కిరణ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఏళ్లుగా 104 విభాగంలో సేవలందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయమని అన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించడంతో పాటు అన్ని అర్హతలు కలిగిన వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ట్రెజరీ నుండి వేతనాలు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 104 ఉద్యోగుల వేతనాలు 5 నెలల నుంచి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా 104 ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. రూల్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారంగా డిఎస్సి సెలక్షన్ ద్వారా ఈరోజు 104 ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్లో 104 ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి 104 ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ఏఎన్ఎంస్, సెక్యూరిటీ గార్డు,
డీఓ, డాటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్స్ మొదలైన కేడర్లు మొత్తం 1300 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన పరిస్థితి ఉంది. కాబట్టి బేసిక్ పే అనేది కూడా ఈరోజు వర్తించలేదు. బేసిక్ పే కూడా 104 ఉద్యోగులకు వర్తించాలి. 10-man కమిటీ రిపోర్ట్ ప్రకారంగా జియో నంబర్ 3 ప్రకారం గతంలో మాకు శాలరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పిఆర్సీ కాకుండా ఈరోజు స్లాబ్ సిస్టంలో ఇచ్చి 104 ఉద్యోగులకు అన్యాయం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే పిఆర్సీలో మా యొక్క వేతనాలు బేసిక్ పే ప్రకారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తాంసీ మండల ఎంపీడీఓ కార్యాలయంలో గృహజ్యోతి పథకంలో రిజెక్ట్ అయిన వారి దరఖాస్తులను తిరిగి స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, గృహజ్యోతి పథకంలో 0 కరెంటు బిల్లుకు అర్హులు కాని వారి దరఖాస్తులను కార్యాలయంలో స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్టార్ మార్క్ ఉన్నారంటే కంపల్సరీ రేషన్ కార్డ్ పెట్టాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన బాట. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. ప్రశ్నించే గొంతుకై ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టీకరణ. జిల్లాలో అట్టహాసంగా సాగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తారన్న కలెక్టర్ రాజా శీషా. మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు ఘన సత్కారాలు. మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన ప్రసిద్ధ శైవ క్షేత్రాలు, ఆలయాల్లో వైభవోపేతంగా జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.